నమో శంకర పార్వతిభ్యాం పవిత్రమైనటువంటి మాఘమాసంలో మాఘపురాణాంతర్గత అంశాలను కొన్నింటినీ మనం పరిశీలిస్తున్నాం మాఘస్నానము యొక్క విశిష్టతను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజ్తో చెప్తూ రాజా మరొక కథ చెప్తాను విను పూర్వం సుమంధుడు అనేటువంటి ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు ధనధాన్యాదులు సంపాదన కొరకు వాటి మీద శ్రద్ధ పెట్టి వ్యవసాయం చేస్తూ పశువుల వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాడు ఇవి చాలక వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనేటువంటి ఆశ మాత్రం అతనికి చావలేదు అతనికి గుణవంతురాలనేటువంటి భార్య కుముద అనేటువంటి ఆవిడ ఉండేది ఆవిడ దయావంతురాలు ఒకనాడు ఒక బాటసారి వారింటికి వచ్చి అమ్మ ఈ రాత్రి మీ ఇంట్లో పడుకోనివ్వండి ఉదయమే వెళ్ళిపోతాను అని అడిగాడు ఆయన స్థితికి చూసి ఆవిడికి జాలి కలిగింది ఆవిడ అదృష్టమో ఏమో కానీ లేదా ఆ బ్రాహ్మణుడు అదృష్టమో సుమంద్రుడు వడ్డీ తీసుకోవడానికి గ్రామాంతరం వెళ్ళాడు వెంటనే కుముద ఆ బాటసారికి గొడ్ల సావిడిలో ఒకచోట బాగు చేసి కంబళినిచ్చి పాలు కూడా ఇచ్చి పడుకోమని చెప్పింది అప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగితే తీరం నుండి శ్రీరంగ క్షేత్రానికి వెళుతున్నానమ్మా మాఘమాసంలో నదీ స్నానము చేస్తే పుణ్యం కలుగుతుందన్నారు అందుకని ఇటువైపు వెళ్తున్నానమ్మా అని అడగగానే ఆ మాఘమాస స్నానం మహిమ చెప్పండి అని కుముద అడుగుతుంది ఆయన్ని ఆయన ఆయన సవివరంగా కుముదకు తెలియజెప్పేటప్పటికీ ఆవిడికి కూడా స్నానం చేయాలనే కోరిక కలుగుతుంది మర్నాడు ఉదయం భర్త వచ్చిన తర్వాత భర్తకు చెప్తే భర్త ఇవన్నీ పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు స్నానం చేస్తే నదులలో ఉన్నటువంటి కలుషితం వల్ల రోగాలు వస్తాయి స్నానానికి వెళ్ళడానికి ఖర్చు మళ్ళీ అనారోగ్యానికి ఖర్చు ఇవన్నీ ఖర్చు అని అడ్డం చెప్తాడు అయినా కూడా ఆవిడ కాదు నేను చేయవలసిందే అని ఆవిడ వెళ్తుంది ఆయన ఆవిడని వెతుక్కుంటూ భర్త కూడా వెళ్తాడు నీటిలో స్నానం చేస్తున్నటువంటి భార్యని బయటికి లాక్కొచ్చే మిషతో అతను లోపలికి పెడతాడు ఇద్దరూ పెనుగులాడుకుంటారు చివరికి ఇంటికి తీసుకొస్తాడు ఈ పెనుగులాటలో అతను నీటిలో మునుగుతాడు ఆ తర్వాత కొంతకాలానికి శరీరాలు పడిపోతాయి విష్ణుభటులు వచ్చి కుముదను తీసుకువెళ్తుంటారు యమదూతలు సుమంద్రుణ్ణి తీసుకువెళ్తారు అప్పుడు కుముద అడుగుతుంది యమదూతల్ని నా భర్త కూడా బలవంతంగా అయినా సరే నాతో పాటు పెనుగులాటలో మూడుసార్లు మునిగి స్నానం చేశారు కదా ఆ స్నాన ఫలితం ఆయనకి లభించాలి కదా ఆయన్ని నరకలోకానికి ఎందుకు తీసుకువెళ్తున్నారు అని యమభటులు ఈ విషయం చిత్రగుప్తుడికి చెప్తే చిత్రగుప్తుడు చూసి నిజమే సుమ అతార్కికంగా బలవంతంగా మాఘమాసంలో నదిలో ఎవరు స్నానం చేశారో వారికి పాపాలన్నీ పోతాయి కనుక వీడి పాపాలు కూడా పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నది కనుక విష్ణులోకానికే తీసుకువెళ్ళండి అని చెప్తారు అంటే బలవంతంగా స్నానం చేసి ఉన్నంత మాత్రం చేత పాప ప్రక్షాళన జరిగి విష్ణులోకం ప్రాప్తి జరుగుతుంది ఇక ప్రయత్నపూర్వకంగా నదీ స్నానం చేసి ఇష్టదేవతార్చన అర్చన చేసి మాఘపురాణం చదువుకొని లేదా విని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యం ఎంతుంటుందో ఆలోచించు దిలీప మహారాజా అని వశిష్ఠుల వారు చెప్పి మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కొన్ని పాపాలు చేసి ఆ పాపాలను మూటగట్టుకుంటాడు జ్ఞానత అజ్ఞానత రహసి ప్రకాశకృతానాం సర్వాం పాపానామంటుంది అంటే జ్ఞానత అంటే తెలిసి అజ్ఞానతశ్చ తెలియకుండానే రహస్య అంటే రహస్యంగా ప్రకాశకృతానాం అంటే అందరికీ తెలిసే విధంగా ఈ పాపాలన్నీ కూడా మూట కట్టుకుంటూ ఉంటాడు ఈ విధంగా మానవుడు చేసి అలాగే సత్కార్యములు కూడా జ్ఞానత అజ్ఞానతశ్చ రహస్య ప్రకాశకృతానాం అంటే తెలిసి కొన్ని పుణ్య పుణ్యకర్మలు ఆచరిస్తాడు తనకు తెలియకుండానే కొన్ని పుణ్యకర్మలు ఆచరిస్తాడు అలాగే రహస్యంగా కొన్ని పుణ్యకర్మలు ఆచరిస్తాడు దాన ధర్మాలు రహస్యంగా చేస్తాడు కొన్ని ప్రకటితంగా చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ మానవ శరీరము మానవ జన్మే దుఃఖభూయిష్టము పాపపంకులమై ఉంటుంది కాబట్టి ఇటువారు కూడా చెడు కార్యాలయందు ఆసక్తి చెడు పనులు చేసి చేయటం ఆసక్తి కలిగిన వారితో తిరగడం వల్ల ఈ పాపాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అందువల్ల సత్సాంగత్యంలో ఉంటే పాపాలు తగ్గుతూ ఉంటాయి పుణ్యం పెరుగుతూ ఉంటుంది దిలీప మహారాజా కనుక సత్సాంగత్యంలో ఉన్నటువంటి వారికి ఆ సాంగత్యం వల్ల సత్కార్యములు చేయవారితో కలయటం వలన పుణ్యం లభిస్తూ ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా సత్సాంగత్యంలో ఉండడానికి మానవుడు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి తనకున్నటువంటి పనులు వంద పనులైనా సరే వదిలి మాఘమాస స్నానాన్ని చే చేసుకుంటే ఆ చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళనమవుతాయి మాఘమాసంలో ఒక్కరోజైనా కనీసం స్నానం చేసి పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినటువంటి వాడు కుముదా సుమన సునందుల వలె విష్ణులోకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు దిలీప అని వశిష్ఠుల వారు చెబుతూ మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు ఇక వాడికి మోక్షమే కలుగుతుంది త్రివేణి సంగమం కదండి ప్రయాగ్ అంటే గంగా యమున సరస్వతుల సంగమం అది అయితే ప్రయాగందే కాక మాఘమాసంలో కావేరీ కృష్ణవేణి నర్మదా తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాష శోణభద్ర గౌతమి తామ్రపర్ణి ఇలాగా ఏ నది అందు స్నానం చేసినా కూడా అంతటి పుణ్యమే కలుగుతుంది మానవులందరూ ఎలాంటి వారైనా సరే మాఘమాసంలో పూజ పురాణ శ్రవణము దానము వీటన్నిటిని కానీ కొన్నిటిని కానీ యథాశక్తి చేయడమే వారికి సులభమైనటువంటి తేలికైనటువంటి పాపతరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అంటే చేసిన పాపాలు పోగొట్టుకోవాలి అంటే పెద్ద పెద్ద ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి ఆ ప్రాయశ్చిత్త కర్మలు చాంద్రాయణ వ్రతము ఉదాహరణకు కుచ్చత్రయం కృచ్ఛత్రయం అంటారు అలాగా కొన్ని కర్మలు చెప్పారు ప్రాయశ్చిత్త కర్మలు అతి కష్టమైనటువంటి ప్రాయశ్చిత్త కర్మలు చేసుకునే కంటే తేలిగ్గా నదిలో మూడు ముణకలు వేసి వస్తే పాప పరిహారం అవుతుంది కనుక అది సులభమైనటువంటి మార్గము మానవులకు అని వశిష్ట మహర్షి దిలీపునకు వివరించినటువంటి ఈ అంశంతో ఇక్కడ ముగిద్దాం మనం మరల రేపు కలుద్దాం ధర్మస్య విజయోస్తు మరియు వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు